40 సంవత్సరాల రాజకీయ అనుభవం గల మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యానించడం సిగ్గుచేటని యూసీఎఫ్ఎఫ్ ఫౌండర్ పాస్టర్ రావూరి సంతోష్ పాల్ మండిపడ్డారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలంలోని యూసీఎఫ్ఎఫ్ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాస్టర్ రావూరి సంతోష్ పాల్, 19 న్యూస్ ప్రతినిధి మట్టిపల్లి బాలకృష్ణతో మాట్లాడుతూ, భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, పూర్తిగా మత స్వేచ్ఛ కలిగిన దేశమన్నారు. ఇదిలా ఉండగా మతాల మనోభావాలు దెబ్బతినే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడడం తప్పని ఖండించారు. ప్రతి క్రైస్తవుడు శాంతి సమాధానాలతో ఉంటారని, దేశ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రార్థిస్తారని, అలాంటి క్రైస్తవ్యం పట్ల వారి మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం సరికాదని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి పునరావృతమైతే సహించబోమని తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ రావూరి సంతోష్ పాల్, సిస్టర్ రావూరి రాధా సంతోష్ పాల్, పాస్టర్ మట్టిపల్లి జోసఫ్ బాలకృష్ణ, పాస్టర్స్ మొగులూరి ఎలీషా, సురేష్ రాజు, సిస్టర్ తబిత, విక్రమ్, మార్క్, డేవిడ్, మాధవ్ పాల్, రాజేంద్ర ప్రసాద్, మోజెస్ ఏసేపు, కమలమ్మ, రూతమ్మ, జ్యోతి పాల్గొన్నారు. చంద్రబాబు గారి వ్యాఖ్యలని మేము ఖండిస్తున్నాం. బ్రదర్ సురేష్, చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాం. క్రైస్తవుల మీద చేసిన వ్యతిరేకత మేము ఖండిస్తున్నాము. ఈ విధముగా మరి యూసీఎఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నా పేరు విక్రమ్ కుమార్. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ప్రకటించేటువంటి హక్కును మనం కలిగి ఉన్నాము. మరి గడిచినటువంటి రోజుల్లో మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు మరి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి మరి వ్యక్తి, మరి క్రైస్తవ మతం గురించి ఆయన మాట్లాడేటువంటి మాటలు అందరికీ తెలుసు. కాబట్టి మరి యూసీఎఫ్ఏ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలను మేము ఖండిస్తూ ఉన్నాము. మరి ఎవరి మతాన్ని వారు ప్రకటించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒకరి మతాన్ని ఒకరు కించపరచుకోకూడదని ఈ సమయంలో ఈ ఫెలోషిప్ తరఫున తెలియజేస్తూ ఉన్నాము. నా పేరు పాస్టర్ సంతోష్ పాల్, మరి యూసీఎఫ్ఎఫ్ ఫౌండర్ అండ్ సెక్రటరీగా ఉన్నా. మరి యూసీఎఫ్ఎఫ్ కమిటీ అందరూ కలిసి మరి దేశం కొరకు, మరి రాష్ట్రాల కొరకు, జిల్లాల కొరకు, గ్రామాల ప్రజలందరూ క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. మరి అందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలని కోరుకుంటూ మీ యూసీఎఫ్ఎఫ్ ఫెలోషిప్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ సంతోష్ పాల్